చంద్రశేఖర్ సార్, వైజాగ్ కాంట్రాక్ట్ చేసి కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఈరోజు విద్యుత్ రంగంలో ఉన్న 30,000 మంది, మొత్తం విద్యుత్ రంగ సంస్థల్లో ఉన్న ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లో ఉన్న 30,000 మందికి పైగా విద్యుత్ కాంట్రాక్టర్లు సమ్మెబాటు పెట్టారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న శ్రమదోపిడీ విధానాలు. హైకోర్టు తీర్పుల్ని, సుప్రీంకోర్టు తీర్పుల్ని ధిక్కరించి కార్మికులందరికీ ఒక విద్యుత్ రంగానికి సంబంధించి మూడో పార్టీ కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండకూడదు, ఇక్కడ పర్మినెంట్ సిస్టమే ఉండాలని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్తుంది. ఒక పర్మినెంట్ ఉద్యోగం ఇచ్చే జీతభత్యం కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి సంవత్సరంన్నర పైన అవుతుంది, ఈ రోజు వరకు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. మా డిమాండ్ల సాధనకు, మా హక్కుల సాధనకు, పూర్తిగా మా హక్కులు మా డిమాండ్లు చట్ట పరిధిలోకి సంబంధించినవి, న్యాయపూరితమైనవి, కార్మిక చట్టాలు పరిధిలోకి ఉన్నవి. వీటి సాధనకై మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకి, యాజమాన్యానికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. పూర్తి శాంతియుత పద్ధతులు ఈరోజు వరకు వెళ్ళాం. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు మా డిమాండ్లు అత్యంత కనీస న్యాయపూరితమైనవి అని చెప్పేసి పరిష్కరించాలని చెప్పేసి మాకు లెటర్స్ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి గారికి, కళా వెంకటరావు గారికి కూడా పంపించారు. మా డిమాండ్లు ఇంకా వేరే దారి లేక రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇంకా 30,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు నిన్నటి నుంచి నిర్వహణ సమ్మె దిగారు. మా ప్రధానమైన డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే తెలంగాణ తరహాలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అనేది సంస్థలో విలీనం చేసి సంస్థల నుండి నేరుగా జీతం ఇవ్వాలి. ఈ ప్రమాదంలో మరణించే కార్మిక కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రెషన్ ఇవ్వాలి. పీస్ రేట్ విధానం రద్దు చేయాలి. ఉద్యోగులందరికీ, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. మా న్యాయపరమైన చట్టపద్ధతిలో ఉన్న డిమాండ్ల సాధన కోసం నిరవధికి సమ్మెకు దిగిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ అవుతుంది, చీకటమే అవుతుంది. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి, విద్యుత్ యాజమాన్యం వహించాలి. సార్, నా పేరు కే జగదీష్ కుమార్ అండి. నా పేరు కే జగదీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ చైర్మన్, విశాఖ జిల్లా. ఈవేళ రాష్ట్రంలో విశాఖపట్నం వరకు వచ్చినప్పటికీ 13 జిల్లాల్లో కూడా ఆందోళన అనేది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేయడం జరుగుతుంది. ఈవేళ విశాఖపట్నం జిల్లాలో సుమారు 3,000 నుంచి 4,000 మంది వరకు విధుల నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అనేది ఒక పక్క ప్రణాళికతో యాజమాన్యానికి కానీ, ఇటు రాజకీయ నాయకులకు కానీ, ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చి కూడా మీ కార్యక్రమం ఇలాగ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ 48 గంటలు దాటి కావస్తున్నది. కానీ ఎటువంటి విధమైన చర్చలకు కానీ, మరొక విధంగా ఎవరిని కూడా పిలిచే ఆలోచన అనేది ఏ ఒక్క విధంగా కూడా మాకు ఇప్పటికీ సమ్మెలోకి వెళ్ళి 48 గంటలైనా మమ్మల్ని చర్చలకు పిలవకపోవడం జరిగింది. మరి ఈ రాజకీయ నాయకులకు కానీ, ఇటు ప్రభుత్వానికి కానీ, యాజమాన్యం కానీ ఒకటే చెప్తున్నాం సార్, సార్ మిమ్మల్ని మేము ఎప్పుడూ కూడా నమ్ముకొని ఉన్నాం. సంస్థలో సుమారు 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మేము అడుగుతున్న డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం, తెలంగాణలో పక్కనున్న ప్రభుత్వంలో తెలంగాణలో రెగ్యులర్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తూ కనీస కార్మిక చట్టాలను అమలుపరచమంటే ఎవరు అమలుపరచలేని పరిస్థితి ఏర్పడింది సార్. తెలుగుదేశం ముఖ్యమంత్రి గారిని ఒకటే విన్నవించుకుంటున్నాం సార్. మీరందరూ కూడా ఎన్నికల మేనిఫెస్టోల్లో బాబు వస్తే జాబ్ ఇస్తామని చెప్పారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు సార్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు నమస్కరించి కోరుకుంటున్నాం. మేమైతే మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం సార్, మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోయినా సరే మాలాంటి
విద్యుత్ రాష్ట్రాన్ని ఒక వెలుగులో నింపే కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా మా జీవితాల్లో వెలుగులు నింపని బ్రతిమలాడుకుంటున్నాం సార్.